అందరికీ నమస్కారం ఎంఆర్జీ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం మార్నింగ్ న్యూస్కి స్వాగతం మరి ఈరోజు వార్తా ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వార్తల్లోకి వెళ్లే ముందు మన తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎంగిలిపుల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులు ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఈరోజు ఘనంగా తెలంగాణ మొత్తం కూడా బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతోంది కాబట్టి మన తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే అసలు ఏం వార్తలు చేసి చూసేద్దాం ఓకే నమస్తే తెలంగాణలో కూడా ముందుగా ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ గురించి ఇక్కడ ఒక వార్త రావడం జరిగింది ఫస్ట్ వార్త బతుకమ్మతో స్టార్ట్ చేసిద్దాం రా వెలుగు దారులై చెరువులన్నీ పూల తేరులై పచ్చని నేలను సిబ్బిగా మలిచి రంగుల సింగిడిని పూల వరుసలుగా పేర్చి ప్రకృతిని దేవతగా పూజించే పండుగ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు ఆడి పాడిన మహిళలంతా సగౌరవంగా గౌరమ్మను సాగనంపినారు జలదారుల్లో పూల తీరుల్లో గౌరమ్మ సందడి చేసింది సాంస్కృతిక సౌరభం సృజనాత్మక రూపం ఆధ్యాత్మిక శోభ కలగలిసిన వాతావరణంలో సద్దుల సంబరంతో ఊరు వాడ మురిసిపోయింది తమ కష్ట సుఖాలను బతుకు అడుగు అడుగు కలిసి పాడిపాడనున్నారు ఇక్కడ మూసి పరివాహక ప్రాంతంలోనూ అటు ఫార్మా బాధిత పల్లెల్లోనూ బతుకమ్మ విభిన్నంగా సాగింది ఇది తమ ఇళ్లలో చివరి బతుకమ్మ అవుతుందేమోనన్న ఆందోళన రివర్ ఫ్రంట్ బాధితుల్లో కనబడితే మా భూములు వదిలేస్తే చాలని భూమాతను వేడుకుంటూ ఫార్మా వ్యతిరేక రైతులు కైగట్టి పాడుతున్నారు సో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి కొంతమంది నిర్ణయం చేసుకున్నారు కొంతమంది ఈరోజు అనమాట కాకపోతే తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అనేది ఏ రోజు చేసుకున్నా ఘనంగా అనేది జరుపుకుంటారు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూల్చే ప్రక్రియలో హైడ్రా ఉన్నది కాబట్టి ఈ బతుకమ్మ ఇదే లాస్ట్ బతుకమ్మనేమో మాకు ఇండ్లలో చేసుకునేది నెక్స్ట్ బతుకమ్మ అసలు ఎక్కడ ఉంటుందో వాళ్ళ బ్రతుకు తెరువు అనేది కంప్లీట్గా ఎన్నో సంవత్సరాలుగా అక్కడే కొనసాగిస్తున్నారు కాబట్టి అదే ఏరియాలో బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకున్నారు మరి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుందో ఏంటో అనే ఆందోళనలో ఈసారి బతుకమ్మ సంబరాలు అయితే హైదరాబాద్లో జరుపుకున్నారని ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది ఫార్మా బాధితులు కావచ్చు అలాగే రివర్ ఫ్రంట్ బాధితులు కావచ్చు మా భూములు మాకు వదిలేస్తే చాలు అన్నట్టుగా బతుకమ్మను వేడుకొని బతుకమ్మను హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నారన్నట్టుగా కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది మరి ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయాయి మరి నెక్స్ట్ టైం బతుకమ్మ ఎలా జరగనుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఈ బాధితులందరికీ కూడా ఎక్కడ ఇండ్లు కేటాయించనున్నారు అసలు వీళ్లకు ఈ ఇండ్లు కోల్పోయిన వారందరికీ కూడా అసలు ఎలాంటి సహాయము మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుందో మనం డెఫినెట్గా మనమైతే చూడాల్సిందే